అవ్వా, ఇంత ఘోరం ఉంటదా? చిన్న చిన్నోళ్ళు తప్పు చేస్తే ఏందో అనుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద పదవులు కూర్చొని ఇటువంటి తప్పులు చేస్తారా? ఈడికే పెద్ద పంచాలి నడుస్తున్నది, గాయంత సోయి లేకుంటే ఎట్లా? షీ, ఏ మనుషులో ఏమో పోండ్రి, గాయంత చూసుకోకుండానే పని చేస్తున్నారా? వీళ్ళు ఎట్లా లీడర్ అయ్యారో ఏందో పోండ్రి. పెద్ద మనుషులు అంటే ఎట్లుండాలి, ఏడనన్నా ఏదైనా లొల్లు అయితే దాన్ని ఆపేటట్టు ఉండాలి. కానీ అయితున్న లొల్లిలా పెట్రోల్ కోసం అన్నట్టు చేస్తారానులా. కానీ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ సారు గదే పని చేసిండు. ఇవాళ బక్రీద్ పండుగ ఉన్నది కదా, పండుగ చేసుకునేటోళ్లకు శుభాకాంక్షలు చెప్పుకుంటా సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టిండు. త్యాగానికి గుర్తు కింద ఈ పండుగను చేసుకుంటారు, గొడ్లను కోస్తారు. కానీ కొందరు ఆవులను ఎద్దులను కోస్తున్నారని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లొల్లి చేస్తున్నారు. మొన్న మెదక్ కాడ పెద్ద లొల్లయింది, కానీ ఇగో ఈసారి చూడండి ఏం పెట్టిండో. బజాప్తా పెద్దగా ఓ ఆవు బొమ్మ పెట్టి బక్రీద్ శుభాకాంక్షలని సోషల్ మీడియాలో పెట్టిండు. ఇక దీన్నేమన్నారు చెప్పుండ్రి, ఏమన్నా తెలివి ఉండి చేసిన పనేనా? ఆయన తానే పని చేసేటోళ్లే పెట్టిండు కావచ్చు, గాని ఇసోటి చూసుకోవాలి కదా. ఇక లాస్ట్ కు అందరు చూసి తిట్టినాక ఇగో ఇట్లా ఓ వీడియో బయటికి విడిచిండు సారు. ఇది ఒక తప్పుగా పొరపాటు, అంటే పోస్టింగ్ చేసిన వ్యక్తి పొరపాటుగా. ఇవాళ రేపు ఏమవుతుందంటే గూగుల్లో కూడా వాళ్ళు గూగుల్లో కొట్టగానే ఏదో రాగానే అది ఇమీడియట్గా పోస్ట్ చేసి పేజ్ చేసి కాపీ పేజ్ చేసి కొట్టేస్తూ ఉంటారు. సరే ఎవరు పెట్టిందో ఎన్నో అది కూడా చూస్తున్నాం. ఇన్ని ఇట్లాంటి మిస్టేక్స్ జరగకూడదు. సరే ఈరోజు దీనికి ఎవరు మనసు బాధ పెట్టినా అందరిని కూడా క్షమించమని కూడా కోరుతా ఉన్నాం. ఈడికే ఈ ముచ్చట అగ్గి లెక్క మండుతున్నది, దాంట్లో రెండు చేతులతోని పెట్రోల్ పోసినంత పని చేసినావు, ఏదైనా కాకూడదే అయితే ఎట్లుంటుండే సారు? గడ్డి వానకు నిప్పనుకున్నాక ఎంత సల్లార్పినా పొగ వాసన వస్తుంది, చెర్ల నీళ్ళన్నీ పోయి చెర్వెనక పడ్డాక ఎంత పెద్ద కట్ట పోసినా పనికి రాదు. అందుకే జనంత భయం బాధ్యతతోని పని చేయాలి. తెలిసి తెలవనోళ్లను చుట్టు పెట్టుకొని సోషల్ మీడియాలో వాళ్ళ మీద వీళ్ళ మీద పోస్టులు పెట్టించినట్టు కాదు సారు, జనంత బాధ్యతతోనే చేసేటివి కూడా ఉంటాయని భువనగిరి పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.